కాళేశ్వరం ప్రాజెక్టు పర్యావరణ అనుమతులను సవాల్ చేస్తూ హయతుద్దీన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్ను కొట్టేసింది సుప్రీంకోర్టు. ఈ తీర్పుతో తెలంగాణ రైతాంగం ధర్మం న్యాయం గెలిచిందన్నారు మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టును ఆపేందుకు కాంగ్రెస్ ఎన్నో ప్రయత్నాలు చేసిందని 100 కేసులు వేసిందన్నారు. సుప్రీం తీర్పుతో ఇప్పటికైనా నేతలు బుద్ధి తెచ్చుకోవాలన్నారు హరీష్ రావు. ఆకుపచ్చ తెలంగాణ, ఆత్మహత్యలు లేని తెలంగాణ చూడాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు ఆయన. ముఖ్యంగా తెలంగాణ రైతాంగానికి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభవార్త ఏంటంటే, మరొకసారి ఈరోజు సుప్రీంకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టు పట్ల కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఈరోజు సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. అంటే తెలంగాణ రైతాంగం గెలిచారు, న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది. అంటే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకులు వరుసగా కాళేశ్వరం ప్రాజెక్టును, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలని గ్రీన్ ట్రిబ్యునల్లో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో వందలాది కేసులు వేసి ప్రాజెక్టులు అడ్డుకునేటువంటి ప్రయత్నానికి గత కొంతకాలంగా వారు చేస్తూ వస్తున్నారు. కానీ చిట్ట చివరిగా ఈరోజు సుప్రీంకోర్టులో కూడా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద వేసినటువంటి కేసును ఈరోజు సుప్రీంకోర్టులో డిస్మిస్ చేయడం జరిగింది.